నమస్కారం దుర్గా కుమార్ గారు నమస్కారం సుధార్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరొక కార్యక్రమంతో ప్రజల ముందుకు రాబోతున్నారు శంకారావం పేరుతో ప్రజల్లోకి వచ్చేందుకైతే ఒక ప్రణాళికను అయితే ఆల్రెడీ విడుదల చేశారు సో ఇప్పుడు ఎన్నికలు రెండు నెలల్లో కూడా లేని నేపథ్యంలో నారా లోకేష్ యువగళం విజయవంతమైన తర్వాత మళ్ళీ శంకారావంతో ప్రజల్లోకి వస్తున్నారు సో ప్రజల్లో ఖచ్చితంగా ఇది మార్పుని తీసుకొచ్చి వైసీపీని ఎరకాటంలో పెట్టే పరిస్థితి ఉందా ఈ శంకరరావు అంటే యువగలం బాగా సక్సెస్ అయింది సుధాకర్ గారు ఆయన సెప్టెంబర్ నైన్త్న చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యే టైంలో కూడా ఆయన యువగళం పాదయాత్ర కొనసాగుతుంది యువగళం ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఒక రోజు తర్వాత ఆయన ఆపేశారు ఈ లీగల్ ఇష్యూస్ ఇవన్నీ చూసుకోవటం కోసం తర్వాత కార్యకర్తలకు ధైర్యం చెప్పాలని అప్పటికి రెండు వందల యాభై రెండు రోజుల పాటు దాదాపు వంద నియోజకవర్గాల్లో ఒక మూడు వేల నూట యాభై కిలోమీటర్ల వరకు పాద ఇవ్వగడం జరిగిందండి అప్పుడు ఆపటం వలన ఇక మళ్ళీ కొన్ని నియోజకవర్గాలు కవర్ చేయాల్సి ఉంది దానికి ఇప్పుడు ఈ నెల పదకొండు అంటే రేపు నుంచి ఇచ్చాపురం శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలుపెట్టి రోజుకి దాదాపు మూడు నియోజకవర్గాల్లో కవర్ అయ్యే విధంగా యాభై రోజులు అంటే దాదాపు మళ్ళీ నూట అండి మొన్న కొన్ని నియోజకవర్గాల్లో కవర్ అయినా కూడా మళ్ళీ ముఖ్యమైన ప్రదేశాలకు మళ్ళీ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది అట్లాగే కొన్ని కవర్ ప్రదేశాల్లో ఇంకా కొంత పర్యటన జరుగుతుంది యాజ్ ఏ అది సక్సెస్ కాబట్టి కాబట్టి మళ్ళీ ఇవాళ ఇది ఈ కార్యక్రమం మొదలుపెట్టారు ఫిఫ్టీ డేస్ ఫిఫ్టీ అంటే కనీసం వన్ ఫిఫ్టీ ప్లేసెస్ కవర్ అవుతాయండి కాన్స్టిచువెన్సూ ప్రతి మండలం దాదాపు కవర్ అయిపోతుంది ఇది ఇష్యూలో ఇప్పుడు తను అంతకుముందు రాక తన మీద అనేక ప్రతిపక్షాలు చేసిన కామెంట్స్ కానీ వాటన్నిటిని అన్నిటిని తనకు తను వ్యక్తిగతంగా తను శరీరాకృతిలో కానీ మాట తీరులో కానీ వ్యూహంలో కానీ మాటలో పదునలో కానీ రాజకీయంగా వాడాల్సిన భాష కానీ ఇవన్నీ కూడా చాలా మార్పులు వచ్చినాయి ముఖ్యంగా యువతలోనూ మహిళలు కూడా చాలా బాగా ఆదరణ చూపించారు ఎక్కడికి వెళ్ళినా ఆహారతలు పట్టడం అలా అది ఇవాళ ఆయన చంద్రబాబు నాయుడు గారు కుమారుడు అనే ఒక మార్క్ దాటి వచ్చేసాడు ఒక లోకేష్ అనే గుర్తింపు తను వ్యక్తిగతమైన గుర్తింపు వచ్చింది కాబట్టి యువత కూడా బాగా లోకేష్తో ఐడెంటిఫై అవుతున్నారు మా యువ భవిష్యత్ నాయకుడు ఈనే అని అట్లానే ఈయనేదో నేను ఇప్పటికే నేను నాయకుడు అన్న ఫీల్ ఆయనలోనూ లేదు నేను ఒక కార్యకర్తనే కాబట్టి ఒక సైనికుడిలాగా పోరాడతాను నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజల మధ్య ఉండి ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలు కానీ ఇతర ప్రజల వర్గాల మీద జరుగుతున్న దాష్టికాలు కానీ తర్వాత ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి కానీ ఎంత నిధులు ప్రభుత్వంలో ఇటు దారి మళ్ళుతున్నాయి తర్వాత ప్రభుత్వ పథకాలు ఎలా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి ప్రజలకు పట్ల ప్రజల ఎంత దురుసుగా పోలీసులు కానీ ఇవన్నీ కూడా వ్యవహరిస్తున్నారు కేసులు ఇప్పుడు ఆయన మీద పద్నాలుగు కేసులు పెట్టారు ఆయన ఏం చెప్పాడు కేసులు పెట్టుకుంటే పెట్టుకోండి ఎన్న పెట్టండి నేను బహిరంగ చెబుతున్నా ద కేసులుగా అయితే జంకను గతంలో లోకేష్ గారికి అంత తింపైన మాట వస్తే ఎవరు ఊహించలే కార్యకర్తలకు కూడా చెప్పాడు ఒకవేళ మీ మీద కేసులు పెడతారా మీరు బాగా పనిచేస్తున్నట్టు లెక్క కాబట్టి ఎన్ని కేసులు పెట్టినవి కార్యకర్త అంత సురుగ్గా ఉన్నట్టు ఒక లెక్కలోకి వస్తాడు మీకు ప్రజల్లో గుర్తింపు వస్తుంది ప్రజలు ఉన్నారు అల్టిమేట్గా మనకి తీర్పిచ్చేది ప్రజలు ఈ కేసులు మనం నాపలేవు కాబట్టి ప్రజలకి ఎంత దగ్గర అవ్వాలో మనం గతంలో ఎట్లా ఉండేవాళ్ళమో ఆ స్థాయికి మనం వెళ్ళి ప్రజలకి అండగా నిలబడదామనే ఒక కాన్సెప్ట్ తీసుకున్నాడు కాబట్టి అప్పుడు ఆ తర్వాత కూడా పోలీసులు కూడా కొంత వెనక అడిగేశారండి ఎందుకంటే గతంలో ఏదో కేసులు పెట్టేస్తే వీళ్ళు లోనకెళ్ళల్లోకి వెళ్ళి దూరి దాక్కుంటారు అనుకున్నారు ఇవి హౌస్ అరెస్ట్లు అవి కూడా తగ్గినాయి ఎందుకంటే ప్రజలు దూసుకొచ్చేసేటప్పుడు ఒకళ్ళ ఇద్దరండి అర హౌస్ అరెస్ట్ చేయటానికి అది కూడా కొంత రిలాక్సేషన్ కనపడింది ఎందుకంటే బాగా జన సమీకరణ కనపడుతుంది సభల్లో కాబట్టి ఇప్పుడు రేపు శంకారామం ఇచ్చాపురంలో మొదలెట్టినప్పుడు కూడా మంచి ప్లేస్ నుంచి మొదలు శ్రీకాకుళం విజయనగరం తూర్పు ఉత్తరాంధ్రలో లోకేష్ గారన్నా చంద్రబాబు నాయుడు గారన్నా కూడా మంచి ఇది ఉంది కాబట్టి ఒక గుడ్ బిగినింగ్ ఇది డెఫినెట్గా ఇవ్వగలంలాగాని ఇది కూడా సక్సెస్ అవుతుందండి తర్వాత ఇప్పుడు సూపర్ సిక్స్ అని ఒక సిక్స్ పాయింట్ ఫోర్ ఫార్ములా ప్రచారం చేశారు కదండి వరకు ఇప్పుడు ఈయన యాత్రలో ఉన్నప్పటికే జనసేన తెలుగుదేశం ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక కూడా వచ్చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఎక్కువ టైం మేనిఫెస్టో ఎక్కువ టైం ఉండదు ఇక ఆ మేనిఫెస్టోతో పాటు ప్రభుత్వ వైఫల్యాలని ప్రజలు ధైర్యంగా ఉండాల్సిన ఆవశ్యకతను కనుక ఆయన చెప్పుకుంటూ వెళ్తున్నాడు అనుకోండి ఇంతలోకి ఆయన మళ్ళీ మంగళగిరి నుంచి అయితే అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానికి దాదాపు సిద్ధమైనట్టు అనిపిస్తుంది ఇప్పుడున్న వాతావరణాన్ని బట్టి అదే మార్పు ఉండదని అనుకుంటున్నారు ఎందుకంటే ఆయన ఓడిపోయినా కూడా నియోజకవర్గాన్ని వదిలిపెట్టాల ఇంకా ఎక్కువ దాన్ని నియోజకవర్గమే శ్రద్ధ పెట్టాడు కార్యకర్తలని దగ్గరికి తీసుకున్నాడు ప్రజలతో కూడా అయ్యాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా ఒక ఫీలింగ్ ఏం వచ్చిందంటే అసలు మనం కిందసారి ఈ ఎన్నుకోవాల్సింది ఇప్పుడు రామకృష్ణారెడ్డి కూడా నేనేం చేయలేకపోయానని చెప్పాడు కదండి అధికార పక్ష సీఎం సీఎంకి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి కూడా నేను నియోజకవర్గానికి న్యాయం చేయలేకపోయానని చెప్పాడు కదా ఇప్పుడు ఆ టైంలో ఈయన సొంత నిధులతోనూ లేకపోతే ఇతర దాతల నుంచి సేకరించిన లేకపోతే ఎన్జిఓ స్వచ్ఛంద సంస్థల నుంచి కానీ నిధులు తీసుకొచ్చి అన్నా క్యాంటీన్ లాంటి వాటిని కూడా నిరాటంకంగా జరిపి జరిపించాడు అక్కడ కాబట్టి ప్రజల్లో ఈయన వదిలిపెట్టి వెళ్ళిపోయే నాయకుడు కాదు మనతో పాటే ఉంటాడు తప్ప ఏమనుకున్నారంటే అప్పటికి ఇంకా సీరియస్నెస్ అర్థం కాల ఇది ఎక్కువ హైదరాబాద్లో అనుకున్నారు ఎప్పుడైతే యువగళం పాదయాత్ర భుజానికి ఇక దేశంలో రాష్ట్రంలో ప్రచారం మొదలెట్టాడు అప్పుడు కొంత నమ్మకం వచ్చింది ఇప్పుడు నియోజకవర్గంలో కూడా నిరాటంకంగా కార్యక్రమాల తర్వాత పర్యటనలు చేయటంతో మంగళగిరి ప్రజలతో ఒక మా అభిమానం ఇది ఏర్పడింది ఒక అనుబంధం అనేది ఏర్పడింది కాబట్టి అందుకే ఆయన ఇంకా నియోజకవర్గాన్ని కూడా ఇక మార్చుకోదలుచుకోవాలా ఇక ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అన్న గతంలో ఎలెక్ట్ అయినా కూడా మారుస్తుంది కానీ వీళ్ళు ఈయనకి ఆ నమ్మకం వచ్చేసింది నా నియోజకవర్గ ప్రజలు నన్ను డెఫినెట్గా ఆదరిస్తారు అందువల్ల నేను నియోజకవర్గం మార్టం అనేది కరెక్ట్ కాదు ఈడతో అనుబంధం పెంచుకుని ఇంకోసారి ఎత్తుక్కోవటం ఎందుకు ఇప్పుడు షర్మిల్ గారు కూడా గతంలో కనుక ఇప్పుడు కాకుండా ఇంతకుముందు తెలంగాణకు వచ్చిన టైంలో కనుక ఆమె ఆంధ్రాలో కనుక వెళ్తే ఇదే మేనిఫెస్టోతో బ్రహ్మాండంగా సెటిల్ అయ్యేదండి ఇంకా కాకపోతే అది రాంగ్ టైంలో ఇక్కడికి వచ్చిందా మేము ప్లేస్ తప్పు అప్పుడే అదే టైంను కనుక ఆంధ్రప్రదేశ్ని చూస్ చేసుకుంటే కూడా డిఫరెంట్గా ఉండేది అది